హాయ్ బాషా. హాయ్ డార్లింగ్. మ్యాథ్స్ లో సీట్ వచ్చిందిరా? బీకామ్ లో సీట్ రావడం కూడా కష్టం అంటున్నారు. అయితే బిఏలో చేరిపో. అవును, నువ్వు డాక్టర్ అవ్వాలనుకున్నావు కదే. మా నాన్నేమో ఇంజనీరింగ్ చదవాలంటున్నాడు, మా బాబా ఏమో కంప్యూటర్ సైన్స్ బెస్ట్ అంటున్నారు. మరి నాకేమో, మరి నీకేమో పెళ్లి చేసుకోవాలనుంది. आपके इंतजार में शाम तक खुदा नमस्कार प्रिंसिपल गारू. నమస్కారం. నమస్కారం. ఈ ఉత్తరం మీకు ఇమ్మన్నారు? ఏ లెటరు? ఎవరిమ్మన్నారు? మా అమ్మాయికి ఎంపీసీలో సీట్ ఇస్తామని రమ్మన్నారు సార్. ఎవరిస్తా అన్నారు? ఎప్పుడు రమ్మన్నారు? మినిస్టర్ గారి ఉత్తరం మీకు ఇమ్మన్నారు సార్. ఏ మినిస్టరు? ఏ ఉత్తరం? అది సార్, ఏది కాదు, ఎందుకు కాదు. మీరలా ముఖాముఖాలు చూసుకుంటే కాలేజీలో సీట్లు దొరకవు. కార్యకారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్ థీరీ ఏముంటుందంటే, ప్రతి కార్యానికి ఒక కారణం ఉండి తీరాలి అని. మీరిప్పుడు ఈ సీట్ల కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? మీ పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రయోజకులు అవ్వాలి అని. మీ పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకోవాలంటే మేము వారి మీద తగినంత శ్రద్ధ చూపించాలి. మేము వారి మీద తగినంత శ్రద్ధ చూపించాలి అంటే ప్రతి క్లాసులోనూ పరిమితమైన సంఖ్య గల విద్యార్థులే ఉండాలి. అప్పుడే విద్యార్థి గురువుకి సన్నిహితుడవుతాడు, గురువు విద్యార్థి యొక్క సమస్యల్ని పరిష్కరించగలుగుతాడు, విద్యార్థిలో ప్రజ్ఞా పాఠవాల్ని గుర్తించి ప్రోత్సహిస్తాడు. అప్పుడే గురువు మీద గురి కుదురుతుంది కుర్రవాడికి. ఇది సాధించాలి అంటే కళాశాలల సంఖ్య పెరగాలి, స్టాఫ్ సంఖ్య పెరగాలి. అంతేగాని మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనైంది అన్నట్టు మీరందరూ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి రికమెండేషన్స్ తీసుకురావడం, మా మీద బలవంతా ప్రయోగించడం, మేము ప్రతి క్లాసులోని 80 మంది 90 మంది విద్యార్థుల్ని కుక్కేయడం. గురువుకి విద్యార్థి పేరు కాదు కదా, మొహం కూడా గుర్తుండదు, ఆఖరికి వాడు అటెండెన్స్ రిజిస్టర్లో నెంబర్గా మిగిలిపోతాడు. మీరు మాత్రం చెప్పుకుంటారు గొప్పగా, మా కుర్రవాడు కాలేజీ స్టూడెంటు అని. కానీ వాడు ఆలనా పాలనా లేకుండా ఆగమ కాకిలా తయారవుతాడు. అంటే మీరు ఏ ఉద్దేశంతో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారో ఆ ఉద్దేశం విఫలమైనట్టే కదా. మరెందుకీ రికమెండేషన్స్? Why these recommendations which are detrimental to the future of your own children? Enduki balavantam? Enduki pressure? Please go away. Oh, ante meer vellaru, naa maata vinaru, meeku seat le kavali. Okay, edha recommendation letter? Re pudum kasthundu roy. काय काय पोडुं काय 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 कदरी अब्बप्पप्प ఈ జనరేషన్ కి ఆకతాయితనమే తప్ప చదువుకోవాలనే ఇంట్రెస్ట్ డిసిప్లిన్ వేసమెత్తు కూడా లేకుండా పోయిందండి. ఆడపిల్లలు కూడా అలాగే తయారయ్యారు. ఫ్యాషన్ల మీద అలంకారాల మీద ఉండే ఇంట్రెస్ట్ చదువు మీద లేదు. అందుకేనమ్మా కాలేజీ స్టాఫ్ మెంబర్స్ కూడా పాఠం చెప్పడం మీద ఇంట్రెస్ట్ పోయి బిల్లు మీద బెల్ల మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. బెల్లు బిల్లు ఏమిటి మాస్టారు? మరీ అంత తెలియనట్టు మాట్లాడకండి. బెల్ల అంటే కాలేజీ అయిపోయిన తర్వాత కొట్టే లాంగ్ బెల్లు, బిల్లు అంటే మంత్లీ శాలరీ బిల్లు. అందరు స్టూడెంట్స్ మీరంటున్నట్టే ఉంటున్నారు అవతారులు గారు. అంత అంతేనండి. మీరు చాలా పొరపాటు పడుతున్నారు మాస్టారు. మన జనరేషన్ కన్నా ఈ జనరేషన్ లో ఐక్యత పెరిగింది. విద్యార్థులు నేర్చుకోవడానికి అవకాశాలు పెరిగాయి. వాళ్ళల్లో నేర్చుకోవాలి అన్న కుతూహలము పెరిగింది. కుతూహలం ఎక్కడ పెరిగిందండి? పెరగకపోతే ఈ కాలంలో ఇంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, టాప్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్, ఇంటర్ప్రినర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఎలా తయారయ్యేవారండి? అలాగే స్టాఫ్ లో కూడా స్టూడెంట్స్ పట్ల ఇంట్రెస్ట్ చూపించేవారు, సమర్థవంతంగా పాఠం చెప్పగలిగేవారు ఉండబట్టే కదా ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నత శిఖరాలు అందుకోగలుగుతున్నారు. ఏమంటారు? అవునండి, ఆ రకం విద్యార్థులు, స్టాఫ్ మెంబర్స్ మహానుభావులు. మేం కాదు. మాస్టర్ ఎందుకు ఇవాళ చాలా కోపంగా ఉన్నారు? కారం ఉప్పు తినవాణ్ణి, చీవును ఎత్తును ఉన్నవాణ్ణి, కోపం ఉండడం సహజం. మరి
ఈ పొడం డబ్బా ఎవరిదండి? ఆఖరికి స్టాఫ్ మెంబర్స్ కూడా స్టూడెంట్స్ లా తయారయ్యారు. చిన్న పెద్ద లేకుండా వేలా పడాలు. మీతో నాకు వేలా కూడా ఏమిటండి, ఇది పొడం డబ్బేనా? ఓసి దీని దుంప దగ ఇది ఇక్కడ పడిందా? జేబులు అల్లి వెతికాను, ఎవరికైనా దొరికిందా అని క్లాస్ అంతా అడిగాను. ఇది అందుబాటులో లేక మనుషుల మీద చిరాకు. తప్పు పొడుం డబ్బాది. మీరు మాత్రం ఏమనుకోకండి పార్వతీసింగ్ గారు. మీ సంగతి నాకు తెలియంది కాదుగా మాస్టారు. గుడ్ మార్నింగ్ సిస్టర్స్. అబ్బా సుత్తి, అలా అనకే. మనసులో ఏమున్నా నోరారా సిస్టర్స్ అని పిలిచేది వీళ్ళేగా. మీ చెప్పులు చాలా బాగున్నాయి గీత. మీ అభిరుచికి నా అభినందనలు. మీ చెప్పులు చాలా బాగున్నాయి. అసందర్భ ప్రలాపి, ఎక్కడే మాట్లాడాలో తెలీదు. గీత గారు, మీరు ఎలక్షన్స్ లో నిలబడుతున్నారటగా, నౌటు మీకే. థ్యాంక్స్ సుబ్బారావు గారు, కానీ నేను ఎలక్షన్ లో నిలబడడం లేదు. చూడండి బాబు, చూడండి కష్టం చూడండి బాబు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు బాబు, కాదని తమకు మనవి చేస్తున్నాను బాబు. ఓటు కోసం, ఒక్క ఓటు కోసం ఈ అగచాటు విద్యలు బాబు. అమ్మా తల్లే, ఓటు తల్లే, నాయన బాబు ఓటు బాబు. అయ్యో, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. కూర్చోండి కూర్చోండి. ఆ కుర్చీ అక్కర్లేదయ్యన్నా. రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్, డియర్ కొలీగ్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్, at the outset I welcome the freshers to our college. Now our principal will address the freshers. My dear members of the staff and students, kottaga college lo cherina vidyarthulaku nenu cheppadalchukunna vishayalu spashtanga ardham ayyelaaga telugu lone cheppadalchukunnanu. Parvati semester chaala manchi varu. అంటే మిగతా లెక్చరర్స్ చెడ్డవాళ్ళని కాదు నా అభిప్రాయం. సాధారణంగా లెక్చరర్స్ ఉపన్యాసం మొదలు పెడితే ఓ గంట సేపు మాట్లాడడం అలవాటు, ఎందుకంటే కాలేజీ పీరియడ్ వ్యవధి ఓ గంట కదా. అందుకని ఆయన గంట నా గంట కూడా నేనే తీసుకొని ఉపన్యసిస్తానని మీరేం భయపడకండి. కమింగ్ టు ది పాయింట్, ఇప్పుడు ఈ సమావేశం కళాశాలలో చేరిన కొత్త విద్యార్థులకు స్వాగతం చెప్పడానికే కాకుండా పాత విద్యార్థులకు కొన్ని విషయాలు వివరించడానికి కూడా ఏర్పాటు చేశాను. మన కాలేజీకి చాలా చరిత్ర ఉంది. ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఎందరో ఉన్నత ఉద్యోగాలు పొందారు, మహోన్నత పదవులను అధిష్ఠించారు. ఈ కళాశాల ప్రాంగణంలో కొత్తగా అడుగుపెట్టిన విద్యార్థులు, పాత విద్యార్థులు కూడా బాగా చదువుకుని జీవితం యొక్క అర్థం పరమార్థం గ్రహించి ప్రయోజకులవుతారని ఆశిస్తున్నాను. ఇక త్వరలోనే స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలు జరగబోతున్నాయి, ఎన్నికల ప్రచారాలు కూడా ప్రారంభమవుతాయి. దయచేసి కాలేజీ గోడల్ని పాడు చేయొద్దని నా మనవి. ఎన్నికల ప్రచారం ఫ్యాంప్లెట్స్తో క్లాత్ బ్యానర్స్తో సాగించండి. వాల్ పోస్టర్స్ అతికించాల్సి వస్తే మైదాపిండి కాకుండా సెల్లో టేపుతో అతికించండి. అంతేగాని కాలేజీ గోడల్ని, క్లాస్ రూమ్ గోడల్ని ఒక్కరోజు ఎన్నికల కోసం మనం పాడు చేసుకుంటే సంవత్సరం పొడుగునా మనం అదే గోడల మధ్య గడపాల్సి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్ని మీరు ఒక గేమ్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోకండి. ప్రజాస్వామ్య భారతదేశంలో భావి పౌరులైన మీకు ప్రజాస్వామ్య విధానాలను అలవాటు చేయడం కోసమే ఈ ఎన్నికలు. అందుకనే ప్రతి సంవత్సరం మనం కాలేజీలో కండక్ట్ చేసే పార్లమెంటుని మాక్ పార్లమెంటు అంటాం. అంటే ఇది నిజమైన పార్లమెంట్ కాదు అని అర్థం. ఈ కళాశాల విద్యల్ని అభ్యసించే దేవాలయం. విద్య మనిషిని చీకట్లోంచి వెలుగులోకి తీసుకువెళ్లే దీపకళిక. అందుకనే మన ప్రాచీన విశ్వవిద్యాలయ ముఖద్వారాలపై అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ అని లిఖించబడి ఉంది. ఇది మీ కళాశాల, దీనిని పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా మీదే. మరొక విషయం, కొత్తగా చేరిన లెక్చరర్స్ని, కాలేజీలో కొత్తగా చేరిన విద్యార్థుల్ని పాత విద్యార్థులు బాగా ఆట పట్టించడం చాలా కాలంగా వస్తున్న రివాజు. కానీ ఈ రివాజు వెరితలలు వేయకూడదు. వరసకి బావైన వాడిని మల్లె చెండుతో కొడితే సరసం, కానీ కంకర్రాయితో కొడితే విరసం. అందుకనే పాత విద్యార్థులకు నా సలహా ఏమిటంటే, కొత్త విద్యార్థుల్ని ఆట పట్టించేటప్పుడు శృతి మించకుండా జాగ్రత్త పడండి అని. కొత్త విద్యార్థులకు కూడా నా సలహా, 4 రోజులు ఓపికతో భరించండి. పాత విద్యార్థులు మిమ్మల్ని అలర్ట్ చేస్తే సీరియస్గా తీసుకోకండి.
ఏది ఏమైనా శృతి మించితే మాత్రం నేను టాలరేట్ చేయబోను. ఐ డోంట్ స్పేర్ ఎనీబడి ఇఫ్ హి క్రాసెస్ హిస్ లిమిట్స్. ఇక మీరు క్లాసులకు వెళ్ళొచ్చు. పాపా ఇలా రామా, సీనియర్స్కి విష్ చేయాలని తెలీదు, తల్లుపడం కాదు విష్ చేయి.